हैदराबाद शिवारो तुर्क यांजाल जरिगिन राजेश हत्या केसलो प्रधान निंदितुडु श्याम सुंदर सहा इद्दरु निंदितुलनु पोलीसुलु अदुपुलोकि तीसुकुन्नारु। स्थानिकंगा उन्न ओ बार नुंचि बयटकु वच्चिन राजेश पै दाडि चेसि कत्तुलतो नरिकि चंपारु दुंडगुलु। ఈ కేస్ విచారణ జరుగుతుండగానే శ్యామ్ సుందర్ అనే వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు। తమ కుమార్తెను ప్రేమ పేరుతో వేధించినందువల్లే రాజేష్ ను హత్య చేశానంటున్నాడు శ్యామ్ సుందర్। राजेश चनिपोवडं संतोषंगा उंदंटुन्नाडु श्याम सुंदर। तन कूतुरु अनूषरु राजेश चित्रहिंसलकु गुरिचेसाडंटुन्न श्याम सुंदर तो मा प्रतिनिधि राधाकृष्ण फेस टू फेस। राजेश हत्य केसुलो अनुमानिस्तुन्न व्यक्ति श्याम सुंदर रेड्डी प्रस्तुतं मन तोटि उन्नारु। आयन एं माट्लाडदल्चुकुन्नारु ई केसुलो ओकसारि अडिगि चूडं एं चेप्पालनुकुन्नारंडि प्रधानंगा ई केसुलो मीरु सार्? प्रधानंगा राजेश अने व्यक्ति चनिपोवडं माकु संतोषकर विषयं। एंदुकंटे अलांटि व्यक्ति समाजंलो उंडवाल्सिनोडु गाडु। अतन पैन इपड़क दादा 19-20 केसलना पीडी ऐक्ट पड़ता आये मीद मापन किड्या अत्याचार दाने वाले माप सूसइडको चलो जरिए काबटे तंत्री नैन फुल सतोष पड़ता इंसीडेंट जगह अत्यत संबंध लेर्चार तरह कोर्ट चट चूसक संबंध ले सीवी आनंद सीपी उपड़े आयन हेच्चरीको नीन खचिता राजेश अंत लेदी विषय पाप सीवी आनंद गार चाल मंच आफीसर मैं इपड़ी उठा अंतला संबंध लेदी అంటే మీరు దీంట్లో నిందితుడిగా చేర్చారు పోలీసులు మరి మీపైన అనుమానం ఉందని కూడా చెప్తున్నారు? పోలీసుల డ్యూటీ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ మా మీద కంప్లైంట్ ఇచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళు చేర్చారు। రేపు వాళ్ళు న్యాయం వాళ్ళు ఇంక్వైరీలో తెలిసిన తర్వాత తెలిసిపోద్ది కదండి ఏమన్నా। ఎందుకు సార్ అంటే అనూష హత్య తర్వాత మీపైన ఇప్పుడు రాజేష్ హత్యకు మీకు ఎందుకు అసలు మీ పేరు ఎందుకు చేర్చాల్సి వచ్చింది మీపైన ఎందుకు అనుమానం? అనుమానం అంటే వాళ్ళకి తెలుసు కదా మా పాప చనిపోయిందని కాబట్టి మాకు అప్పటి నుంచి వానికి అర్థమై ఉంటుంది కదా అయితే చేసి వీళ్ళే చేసి ఉండొచ్చు అని లేదు ఇంకేమైనా భూ తగాదాలు ఉండి ఉంటాయి వానికి ఎవరు చేసారు అనేది రేపు చట్టం పోలీసులు తీస్తారు బయటికి। అంటే మీతో పాటు ఇంకెంతమంది వస్తారు? నాకు ఎవరితో లేదు మళ్ళీ మీ కలవని కదా పోతున్నా అంతనే అడుగుతాను। అంటే మిమ్మల్ని ఇప్పుడు పోలీసులు రమ్మని పిలిచారా లేకపోతే మీరే వెళ్తున్నారు? రమ్మని పిలిచినారు వచ్చాం మా మీద కంప్లైంట్ వచ్చింది రండి అంటే వెళ్తున్నా ఆఫీస్। చివరగా మీరు అసలు ఏం చెప్పదలుచున్నారు అసలు మీకు ఏం సంబంధం లేదంటారా? నాకు ఈ కేసుతో సంబంధం లేదు కానీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలకు జరగొద్దు ఎలాంటి తల్లిదండ్రులకు కూడా ఇలాంటి సంఘటనలు జరగొద్దు ఈ విషయంలో నేను ఫుల్ సంతోషపడుతున్నా। అంటే ఏ విధంగా మిమ్మల్ని టార్చర్ పెట్టాడు సార్ రాజేష్? రేజే మా పాపను పెట్టాడు మాది మమ్మల్ని పెట్టకం కాదుగా మా పాపను టార్చర్ పెట్టాడు కిడ్నాప్ చేశాడు అని మీద నిర్భయ కేసు నడుస్తూ ఉంది సర్వనర్ పోలీస్ స్టేషన్లో అండ్ టార్చర్ భరించలేక మా పాప సూసైడ్ చేసుకుంది। సో మాకు ఒక తండ్రిగా మాకు బాధ ఉంటది కదా అంటే ఆ క్రమంలోనే మీరు అనుష సూసైడ్ చేసుకుంది కాబట్టి ఆ క్రమంలో మీరు ఇతన్ని అంత ముందించేందుకు కూడా ప్లాన్ చేశారు అనేది ఒక అనుమానం। అదేం లేదండి అదేం లేదు। థాంక్యూ ఇలాంటి సంబంధం లేదు అనేది ప్రస్తుతం చెప్తున్నారు శ్యామ్ సుందర్ రెడ్డి। అలాగే పోలీసులు ఆదిబట్ల పోలీసులు అతన్ని రమ్మన్నారు విచారణ అంటే తనపై కేసు వచ్చింది కాబట్టి రమ్మన్నారు అని చెప్పేసి తీసుకొని ప్రస్తుతం ఇక్కడ నుండి వెళ్తున్న పరిస్థితి మనకి ఇప్పుడు కనబడుతుంది। శ్యామ్ సుందర్ తో పాటు మరొక ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు వీళ్ళు అతనికి సంబంధించిన వాళ్ళు। ప్రస్తుతం వాళ్ళు అంతా కూడా ప్లాన్ చేసుకున్నారు పోలీసులతో కూడా మాట్లాడారు। ప్రస్తుతం ఇక్కడి నుండి నేరుగా అతను ఆదిబట్ల పోలీస్ స్టేషన్‌కి వెళ్తారు అక్కడ అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది కానీ మధ్యలోనే ఎస్ఓటి పోలీసులు అతన్ని అరెస్ట్ చేసేందుకు రంగం కూడా సిద్ధం చేశారు। మరి ఇతన్ని అరెస్ట్ చేస్తారా లేకపోతే ఏంటి అనేది ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది। ప్రస్తుతం శ్యామ్ సుందర్ మాత్రం ఇక్కడ నుండి నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్తున్నాడు। ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదు ఇప్పటివరకు అనేది ప్రధానంగా అతను చెప్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది। ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదు తన అనూష చావుకు రాజేష కారణం అతను చిత్ర హింసలకు గురి చేశాడు అనేది ప్రధానంగా అతను చెప్తున్నాడు। ఇది ప్రస్తుతం శ్యామ్ సుందర్ ఒక వాదన మరి శ్యామ్ సుందర్ పైన కేసు కూడా నమోదైంది కాబట్టి పోలీసులు అతని పాత్ర ఎంతవరకు ఉంది అనేది ఆదిబట్ల పోలీసులు విచారణలో తేల్చనున్నారు। కెమెరామెన్ రాధాకృష్ణతో రాధాకృష్ణ ఎన్టీవీ హైదరాబాద్।